ఈ తరానికి చాలా కొత్తగా ఉన్న పదం. కానీ ఎందరో రాజుల చరిత్ర, వారు చేసిన పనులు, నాటకాలు, ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండేవో, శాసనాల ద్వారా నేటి తరానికి అందజేసిన ఘనత ఈ శాస్త్రానిదే. ఇప్పుడు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఈ ఎపోగ్రఫీ ఎగ్జిబిషన్ విద్యార్థులతో పాటు విశాఖ వాసులకు ఆసక్తిని రేపుతోంది. ఇక్కడ విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ఈ శాసనాల చిత్రాలు ఏవో పిచ్చిరాతలు కావు. ఏళ్ల చరిత్రను శాసనాల ద్వారా భద్రపరిచి నేటి తరానికి పరిచయం చేస్తున్న చిత్రాలు. ఇప్పుడు విశాఖలో శాసన ఛాయాచిత్ర ప్రదర్శన విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఎపిగ్రఫీ మైసూర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశాయి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి అశోకుని కాలం వరకు సుమారుగా 90కి పైగా శాసనాలు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఇందులో ఒక్కొక్క శాసనానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. అనేక మంది రాజులకు చెందిన చరిత్రలు, వారు చేసిన పనులు, నాటకాలు, కథనాలు, ఇలా ఎన్నిటికో ఈ శాసనాలు నిదర్శనంగా ఉన్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఇలాంటి శాసనాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, వాటి ద్వారా మనకు ఎంతో చరిత్ర తెలుస్తుందని ఎపిగ్రఫీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వర్మ అన్నారు. ప్రజలను ఇలాంటి విషయాలపై జాగృతం చేయడం కోసం దీన్ని ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. ఈ శాసనాలను చూపించడం ద్వారా ప్రజల్ని జాగృతం చేయడం కోసం, సమాజాన్ని జాగృతం చేయడం కోసం సాంస్కృతిక జాగృతి కార్యక్రమాల్లో భాగంగా ఈ శాసన ఛాయాచిత్ర ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి మొదలుపెట్టి అశోకుడు కాలం నుంచి దాదాపుగా కృష్ణదేవరాయల పీరియడ్ వరకు దాదాపుగా 90 శాసనాలు అన్ని శతాబ్దాలు కవర్ అయ్యే విధంగా ఈ శాసనాలను తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ చూడాలి, ప్రతి ఒక్కరికి కూడా ఈ శాసనం యొక్క ప్రాధాన్యం అర్థం కావాలి. ఆంధ్ర యూనివర్సిటీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చరిత్ర, పురాతత్వ శాస్త్రం అధ్యయనం చేసే విద్యార్థులు వాటి గురించి తెలుసుకునేందుకు దీన్ని ఏర్పాటు చేశామని, అనేక మంది విద్యార్థులు, బయట వ్యక్తులు వీటి గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని ఏయూ హిస్టరీ ప్రొఫెసర్ జాన్ అన్నారు. తాజాగా వెలుగులోనికి వచ్చిన శాసనాలు ఎంఏ ఆర్కియాలజీ, ఎంఏ హిస్టరీ చదువుకునేటువంటి విద్యార్థులు తెలుసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ ప్రదర్శనలో వాళ్ళు పాల్గొనటం ద్వారా ఈ శాఖ చేస్తున్నటువంటి శాసన పరిశోధన, వెలికి తీస్తున్నటువంటి కొత్త కొత్త విషయాలు, వాటిని గ్రంథస్థ రూపంలో ప్రచురిస్తున్నటువంటి ఆ ఏర్పాట్లు తెలుసుకొని మరింత లోతైన శాసన విషయాలను మనం అవగాహన చేసుకునేందుకు హెల్ప్ చేస్తూ ఇప్పటికే ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కావాలన్నా చలో గూగుల్ తల్లి అంటూ ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తున్న రోజులివి. కానీ ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోకూడదన్న చిన్న విషయాన్ని మర్చిపోతున్నారు. మన చరిత్ర, సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. అందుకే శాసనాలంటే ఏంటి, వాటి వల్ల ఉపయోగాలేంటి అని తెలిపే ఇలాంటి ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని విశాఖ వాసులు చెబుతున్నారు. సిటీ ప్లస్.